తిరుపతిని జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి జగనన్న చిత్రపటానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఏపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బీఏపు పవిత్రారెడ్డి వైకాపా నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాలు, శ్రీకాళహస్తి దేవస్థానం, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంతో దేశంలోనే బాలాజీ జిల్లా శక్తివంతమైందని అన్నారు. బాలాజీ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు మొదలుకొని రాజకీయ పార్టీలు, మేధావులు, సామాజిక సంస్థలు సహా అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ చర్య శ్రీకాళహస్తి ప్రాంత ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యే గారు బీఏపు మధుసూదన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమైతేనేమి టౌన్ నాయకులు అందరూ ఈ రోజు జగన్గా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం అయితేనే జగనన్న పాలాభిషేకం చేశారు. ఎందుకంటే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో ఉండే కళ 14 ఉండే డిస్టిక్ని 26 చేస్తాడు జగనన్న. ఎన్నికల ముందు మాట ఇచ్చినారు, మనందరికీ తెలిసిందే బాలాజీ డిస్టిక్ అవటం ఇంకా సంతోషంగా ఉంది. మా కాలాసి నియోజకవర్గం తరఫున మా జగనన్న ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జరుపుకుంటాం. జై